ఎప్పుడు ప్రార్థన చేసుకుంటామంటే రాత్రులు ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు? మనం ఎక్కడ చచ్చిపోతామని భయం, లేదా ఏ జబ్బు వస్తుందని భయం, ఇలా భయం. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మాట్లాడాలి అని అనుకోవట్లే, నీకు భయం కాబట్టి ప్రార్థన చేస్తున్నావు. ప్రేయర్ చేసుకోవట్లేదు అంటే నువ్వు సరైన క్రిస్టియన్ కాదు. ప్రేయర్ నీ లైఫ్ లో ఏదైనా నీ లైఫ్ అంతా ఇంకా వేస్ట్. ఎందుకంటే నీ లైఫ్ అంటే సరిగ్గా ఉండదు. ప్రార్థన 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 చేయాలి. ఎందుకంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్, అది పవర్ఫుల్ కూడా. చాలా మంది అంటారు నాకు ప్రార్థన రాదండి, ఎందుకంటే ప్రార్థన మనం చేయాలంటే బైబిల్ అయ్యే వాక్యాలు చెప్పాలంట కదా ప్రార్థన మధ్యలో ఈ అయ్యి అంటారు. నో, అలా కాదు. నేను యూత్ వాళ్ళకి ఏం చెప్తానంటే, మీ తండ్రితో మీ నాన్నతో ఎలా మాట్లాడతారో అలాగే ప్రార్థన కూడా చేయండి. మీరు చిన్నపిల్లల్ని చూస్తారు కదా, 3 ఇయర్స్ 4 ఇయర్స్ తండ్రితో ఎలా మాట్లాడుతున్నారో అలాగే ప్రార్థన చేయండి. నీకు ఏ ఎడిక్షన్ ఉన్నా, లేదంటే నువ్వు తాగుతున్నావు బాగా, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు స్మోక్ చేస్తున్నావు, ప్రార్థన చేయి. ప్రార్థన ఏదైనా చేయగలదు, కానీ నువ్వు నమ్మకం ఉంచుకోవాలి. టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా సొల్యూషన్ మాత్రం వస్తుంది, రికవర్ అవుతావు. ప్రార్థనకి ప్రూఫ్ లేదు, ప్రార్థనకి ప్రాక్టీస్ కావాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం వెంటనే ప్రార్థన చేస్తాము వెంటనే జరిగిపోతుంది అలా కాదు. టేక్స్ టైం, టైం పడుతూ ఉంటుంది. ప్రతిదానికి ఏదైనా మంచి కావాలంటే టైం పడుతూ ఉంటుంది కదా. అవసరతల ప్రార్థన ఇది బాగా మనకి తెలుసు. ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు అవసరతల గురించి, దేవుడా నాకు ఇది కావాలి, టేప్ రికార్డర్ లాగా మనం కళ్ళు మూసామంటే ప్రతి ఒక్కళ్ళు టేప్ రికార్డర్ లాగా ప్రార్థన చేసేస్తారు. ఇలా కాదు, నువ్వు మీ నాన్నతో ఎలా మాట్లాడు, ప్రతిదీ చెప్పు, పర్వాలేదు, దేవుడు వింటాడు. ఎందుకంటే దేవుడు మనం పిల్లలు, మనకి ఏజ్ భూమి మీద మన 50 ఏళ్ళు 60 ఏళ్ళు అని ఉందేమో కానీ మనందరం దేవుని పిల్లలం. సో ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చెయ్యండి సరిగ్గా.